నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దీపావళి పండుగ నుండి ఉచితంగా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. గూడూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సిలికా క్వాడ్జీ మైనింగ్ పనులకు అనుమతులు ఇవ్వండి. మైనింగ్ లో పనులు లేకపోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారని గూడూరులో నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు. అక్రమంగా పొందిన మైకా పరంబోకు భూమిని యానాదులకు పంచాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని క్యాంపర్ ఢీకొనడంతో అశోక్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే పథకాన్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండల పరిధిలోని తిమ్మన సముద్రం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు మండల పరిధిలోని తిమ్మ సముద్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుండి 19 వరకు వేలాది కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. గత వైకాపా 5 ఏళ్ల పాలన పరదాల మాటను జరిగిందని ఎద్దేవా చేశారు. ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు చేయడం జరిగిందా అని గ్రామస్తులను ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చడం జరుగుతుందని, ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. మీకు ఏకదమ్మున 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే రెవెన్యూ సిబ్బంది ద్వారా, అలాగే మండల సిబ్బంది ద్వారా, అలాగే మేము కూడా ఇంట్లోని రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వేదికలు అందరూ కూడా మేము పాల్గొన్నాం. ప్రతి నెల 3వ తేదీకల్లా మీ చేతిలో మేము సంక్షేమం పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 4000 పెడుతున్నాం. మేము చెప్పాం, చేశాం. కానీ గతంలో జగన్మోహన్ గారు పెంచుతా అన్నాడు. ఎప్పుడు పెంచాడమ్మా? 4 సంవత్సరాలు పెంచాడు. నిజమాపదం. కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 2000 పెంచి చంద్రబాబు నాయుడు గారు అంతే కదమ్మా. దాన్ని 3000 వేసినప్పుడు 5 సంవత్సరాలకి, ఇప్పుడు ఆ 3000 4000 వేసినప్పుడు 1 సంవత్సరం కదా నెలకే. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నెలకే, ఫస్ట్ నెలకే చంద్రబాబు ఇచ్చారు. ఆలోచించుకోవాలా? ఇప్పుడే మా ఉద్యమం చెప్పింది వెలుగు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా చనిపోతే, పొదుపు పనులకు సంబంధించిన కానీ యజమాను చచ్చిపోతే అమ్మా, మేము చంద్రుని మేము ఇచ్చేవాళ్ళం. ఈ ఊళ్ళో కూడా ఇప్పుడుంటారు, శ్రీపాలు చేస్తుంటారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా చంద్రుని మేము వచ్చిందా? అదే జగనన్న విధానం వచ్చిందా? అనుభవించారు మీరు కూడా. ఇప్పుడు గతంలో వేషం మీకు 5 లక్షలు ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని 10 లక్షలు చేశారు. ఇప్పుడు చెప్తున్నాడమ్మా, పని చేశారు వాళ్ళు, చేసిన గుర్తుపెట్టుకోవాలి. అసలు పొదుపు సంఘాలు పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, అలాగే మా ఏఎన్ఎంలు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లరాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిలికా మరియు క్వాడ్జీ మైనింగ్ కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, డీలర్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు సిలికా క్వాడ్జీ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు మధుసూదన్ యాదవ్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
గూడూరు పట్టణంలో మైనింగ్ కార్మికులు, డీలర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక వివేకానంద రోడ్డు నుండి వారంతా గడియారం స్తంభం వద్ద నినాదాలు చేశారు. మైనింగ్ కార్యకలాపాలు కొనసాగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలంటూ నినదించారు. పనులు లేని కూలీలకు పనులు కల్పించాలన్నారు. అక్కడ ధర్నా చేసిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు ఎండిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మధుసూదన్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనింగ్ అనుమతులు నిలిపివేశారని, నూతన ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో మైనింగ్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, జీవనం గగనంగా మారిందన్నారు. అలాగే డీలర్ల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మైనింగ్ క్వారీ పనులకు అనుమతులు ఇప్పించాలని వారు వివరించారు. మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్యక్రమం అయితే కార్మికులు అయితేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, జేసీబీ ఆపరేటర్లు అయితేమి, జేసీబీ ఓనర్లు అయితేమి, టిప్పర్లు, ట్రాన్స్పోర్టు, అనేక విధాలుగా మైనింగ్ మీద ఆధారపడి ఉన్న అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని, మా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నాం, ఎందుకు ఎట్లా ఉంది అనే పై అధికారులకి, పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టరు కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత 4 నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే ఎండిఎల్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఈ బ్లాక్ చేసినందువల్ల మా వెనకాలండే కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది సబ్ కలెక్టర్ గారికి తెలియజేసేదానికి గాను ఈ ర్యాలీ జరపడం జరిగినది. కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియవలసిన దేవునిగా, మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండిఎల్స్ని మైనింగ్ కార్మికుల ర్యాలీని మేము కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీ ఓనర్స్ అయితేమి, లారీ వర్కర్స్ డ్రైవర్స్ అయితేమి, క్లీనర్స్ అయితేమి అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాము. ఈ ర్యాలీ ఎందువల్లంటే మేము ఒక రోజుకి 10 బండ్లు పెట్టేవాళ్ళం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వాళ్ళు. ఇవాళ ఒక్క బండి కూడా పట్టే ప్రసక్తి లేదు. ఎందువల్లంటే మా డీలర్లు, మైనింగ్ డీలర్లు, శాండ్ డీలర్లు అయితేమి, రాయి డీలర్లు అయితేమి, వీళ్ళందరికీ కూడా మేము లారీలు సప్లై చేసేవాళ్ళం. ఈ లారీలు మాకు ఇవాళ వాళ్ళకి ఎండిఎల్ ఓపెన్ చేయిన దానివల్ల మేము ఒక్క లారీని కూడా వాళ్ళకి తెలియకపోతున్నాం. మాకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి మాకు లారీలు వస్తాయి. ఆ లారీలన్నీ కూడా ఇప్పుడు లేవట్ అయిపోయినాయి. మాకు తినే తిండికి కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం. ఎందుకోసమంటే 100 రోజు పరిపాలనని ఇవాళ మేము బ్రహ్మాండంగా పాలించినారని చెప్పేసి మేమందరం కూడా సంబరాలు చేసుకున్నాం. ఈ 100 రోజు పరిపాలనలో అన్నీ కూడా పేదలకు రావాల్సిన ఇవన్నీ కూడా మీరు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇచ్చారు. అయినా మా డీలర్లు మేమేం చేసాం, మా లారీ ఓనర్లు ఏం చేశారు, కార్మికులు ఏం చేశారు, వాళ్ళ పట్టకూడు కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఈ పొద్దు రోడ్డు ఎక్కారు. కావున మీరు కామందుల వారు దయించి మా విన్నపాన్ని మన్నించి మీరు మాకు ఎండిఎల్ని ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగుపడతారనేసి మా ఉద్దేశం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పని మీద ఆధారపడి ఉన్నారు, కూడా కష్టమైపోతుంది.
అట్లాంటివి గత 4 నెలల నుంచి మాకు పనులన్నీ ఆపేస్తారు, మైనింగ్లన్నీ ఆపేస్తారు, ఎండిఎల్ని ఆపేసారు. మాకు ఆ యాత్ర మాకు జీవనాధారం ఎట్లా, మేము ఎట్లా బతకాలి? మేము బతికేదే దానికుండా అట్లాంటి మీకు పనులు ఆపేస్తే, మైనులన్నీ ఆపేస్తే మేము ఎట్లా బతకాలని. మాకు ఆత్మహత్య తప్ప మాకు వేరే మార్గం తెలియట్లేదు. మా అప్పులు తట్టుకోలేకపోతున్నాం, డబ్బులు లేకపోయా, మమ్మల్ని సాగే కోడాలు మాట పెట్టకపోయాడు, పనులు లేకపోయా, ఏ అన్నాను బతకాలని లేబర్ ఈ పనులు చేసేకాలకి 8 మైళ్ళు ఆపేసిడు, పిల్లకాయలకి అమ్మఒడి లేకపోయా, ఛార్జీకి డబ్బులు లేకపోయా, ఎక్కడానికి పింఛన్లు ఆపేస్తుండ్రే, ఏమో పొట్టగొట్టి ఏం బాగుపడతారో, ఏం బాగుపడతారో, ఇద్దరు కోడళ్ళు పనే లేకపోయా, వాళ్ళు మాకు అన్నం తెచ్చి పెట్టకుండా తేరకనే సత్యేస్తుండ్రి, ఏం పొందా నొప్పులు చేస్తే వాళ్ళు అప్పులు లేకపోయా, ఏ వస్తువు లేకపోయి కొత్త పెట్టుకోవటానికి, ఏం చేయటానికి, దేనికని లేబర్లు పని చేస్తా ఉంటారు. మాకు మాకు మా కూలికి తగిన జీతం ఇచ్చి మమ్మల్ని అందరినీ మీరు బట్టగిస్తామండి. అన్ని దారిలో తల్లులకు ఆడపిల్లలు కట్టుకోని గుడ్డ లేదు, కూర్చొని స్థలం లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమి చేయాలని ఏ గోసం వేయండి, మా మాట్లాడండి మీరందరూ. మేమందరం బాధగా ఉన్నాము, ఇంతే సంగతులు. మీ గవర్నమెంట్ మాకు అన్ని మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కడ మైళ్ళు అక్కడ ఆపేసి మేము మా పెట్టిన అప్పులు కట్టుకోలేక తిండి లేక ఎన్నో తిప్పలు పడిపోతున్నాము. ఏడకపోయినా అప్పులు దొరక్క ఏడు పన్నెండు కల్లాట్లు పడుతున్నాము. మాకు ఈ పనులు ఇప్పించేస్తే రాయి పనులన్నీ ముగించేసకుండా మీరందరూ కంట్రోల్ చేసి పెట్టుండే మైళ్ళని వదిలే. ఈ కార్యక్రమంలో ఎండిఎల్ఎస్ మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు శివకుమార్ యాదవ్, చెంచయ్య రాజేష్, చంద్రశేఖర్, శంకర్, సుమన్, నరేష్, ప్రశాంత్, మధుబాబు, ప్రకాష్ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సేకరించిన 53,000 రూపాయల విరాళాన్ని పాఠశాల యాజమాన్యం చెక్కు ద్వారా ఆయనకు అందజేశారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి విజయవాడ వరద బాధితులకు విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వరదలకు విజయవాడ నగరంలోని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చి సుమారు 70 లక్షల రూపాయల మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ విరాళాలను తన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని తెలిపారు. విద్యార్థి దశ నుండే ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సంతోషం, పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయానికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేమందరూ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాటు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60 లక్షల దాకా మనం పంపించాము. ఇది కాక మన చీరలు స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50 మిలియన్ రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, పిల్లలకి అందరూ కూడా ప్రతి ఒక్కరి నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు నాకు తెలుసు. నేను పదవులో లేకపోయినా కానీ ఒకసారి శివాని షెడ్సి పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందువల్ల చేయించాడు. ఈరోజు జరుపు వద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తున్నారంటే నిజంగా పూర్తి సహాయం చెప్పి. ఇంకా మరికొందరు మాట్లాడారు. సో విజయవాడ వరద బాధితుల సహాయార్థం శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ విద్యార్థులు, మేము సైతం అంటూ విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి, అలాగే గూడూరు పట్టణంలోని పురవీధులలో విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి 53,000 రూపాయలు ఈరోజు మన గూడూరు అభివృద్ధి ప్రదాత సో డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారు సార్ గారి చేతుల మీదుగా మా విద్యార్థులందరి సమక్షంలో సార్కు అందిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని క్యాంపర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నై నుండి గూడ్లూరు వెళ్తున్న క్యాంపర్ వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంపర్ లో ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైకా పరంబోకు భూమిని అక్రమంగా ఇచ్చారని, ఆ భూమిని తిరిగి యానాదులకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య తదితరులు వినతి పత్రం అందించి పట్టా రద్దు చేసి పేదలకు పంచాలని కోరారు. అనంతరం డిపి పోలయ్య మాట్లాడుతూ, జోగిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీదేవికి అక్రమంగా 8 ఎకరాల 8 సెంట్లు మైకా పరంబోకు భూమికి ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములను యానాదులకు పంపిణీ చేయాలని ఆయన వివరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలోని మేకల కృష్ణమనాయుడి భార్య అయినటువంటి మేకల శ్రీదేవి గారి పేరున సర్వే నంబర్ 51లో 8 ఎకరాల మేత పరంబోకు భూమిని అక్రమంగా అధికారులను ప్రభావితం చేసి తన రాజకీయ బలాన్ని ఉపయోగించి ఇవాళ దొడ్డిదారిన సెటిల్మెంట్ పట్టాగా నమోదు చేసుకున్నారు. సదరు అక్రమ పట్టాను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక పర్యాయలు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యానాదులు, ప్రధానంగా చెంటు పువ్వులను యానాదులు అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు మొత్తం కూడా కృష్ణమనాయుడికి ప్రలోభాలకి లొంగి ఇవాళ గిరిజనులకి భూమి దక్కడికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు కూలీ జిల్లా కమిటీగా చర్చించి ఆ గ్రామంలో ఉండే భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమం పొందినటువంటి మైకా పరంబోకు భూమిని రద్దు చేసి గ్రామంలో నిస్తున్న యానాదులకి పంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇవాళ ఎర్రజెండా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పందిటి వెంకటయ్య, సీనయ్య, ప్రగతిశీల మహిళా సంఘం మమత, గడ్డం రమణమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొని జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని అర్జీదారులకు కలెక్టర్ తెలిపారు. Thank you.
బీజేపీ తీసుకొచ్చిన 4 కోర్సు రద్దు చేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు చెంగల్రావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్త బ్లాక్ డే కార్యక్రమంలో భాగంగా సైదాపురంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. కార్మిక కోట్ పత్రాలను నాయకులు దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. బొగ్గు బావుల వేతాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, కృష్ణయ్య, వెంకటరమణయ్య, పందిటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చినటువంటి 44 కార్మిక 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని, అదేవిధంగా 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీ కేంద్ర కార్మిక సంఘం పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రంలో ఐఎఫ్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుండి ప్రభుత్వ సంస్థలను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఈ దేశ సంపదలు మొత్తం కొల్లగొట్టి బడా భూస్వాములకు అంబానీ ఆదాన్ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నడ్డేటముంచే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చారు. ఈ 4 కోట్లు అమలుకు వస్తే కార్మిక వర్గం మొత్తం జీవన విధానం మొత్తం కూడా చిత్రమయ్యే పరిస్థితి ఉంది. సమ్మె చేసిన హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, సమాన పనికి సమాన వేతనం అడిగే హక్కు కానీ ఇవాళ మొత్తం అడిగే పరిస్థితి ఉందో. కాబట్టి దీన్ని నిరసిస్తే కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25న పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చెక్కుముక్కు సైన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పాల్గొనాలని జేవీవీ ప్రతినిధులు చెంచు నారాయణ తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వారు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విడతల వారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు పురుషోత్తమరావు, ప్రభాకర్, పవన్ కుమార్, సుబ్బారావు, ఆనంద్, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా వైకాపా నుండి పోటీ చేసి ఓడిపోయిన ఖలీల్ అహ్మద్ ను మాజీ మంత్రి అనిల్ కుమార్ రోడ్డును పడేశారని ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీల మీద చూపించే ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. ఉప మేయర్, కార్పొరేటర్, ఇన్ఛార్జ్ పదవులన్నీ పోయి ఖలీల్ అహ్మద్ రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రసన్న, కాకాని, ప్రతాప్ కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వీరందరినీ పదవుల నుండి ఎందుకు తీయలేదని ఆయన ప్రశ్నించారు. నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా కొంతమందిని పెట్టుకుంటాం. అట్ట ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక, అంటే పాపం మా అత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ రకరకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదు. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా? నేను అనుకుంటే, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా? కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. నేను ఎప్పుడు కక్ష సాధింపులకు పాల్పడలేదని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు, జల వనరుల శాఖ మంత్రిగా, నువ్వు చెప్పే కాలువ కాలేజీ కింద కాలవా? నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది గనక కింద కాల ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండేవు, సంబంధిత శాఖ మంత్రిగా, నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం
పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా మేము. అన్నిటికీ ఎదుర్కొని, తప్పుడు కేసులను ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురుడ్డి ప్రజాక్షేత్రంలో 72,460 ఓట్ల పైచిలకు మెజార్టీతో. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వసతి కల్పించేందుకు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా ఉపాధ్యాయుడు వివి కుమార్ తనయుడు, వి కార్తికేయ కృష్ణతేజ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాధయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఐటీఐ ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ వెంకటేశ్వర్లు, పిల్లెల శ్రీనివాసులు, పెంచలయ్య నాగరాజు, మునిప్రసాద్, విజయ్ కుమార్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆల్చిప్పలాంటి ప్రగతి సేవా సంస్థ దాన్ని ముత్యంలాగా మార్చి సమాజానికి ఉపయోగపడే విధంగా మేము సేవ చేస్తాం. సేవా లక్ష్యం సేవే పరమార్థం అనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసింది. ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి మా మిత్రులు కుమార్ సార్ యొక్క కుమారుడు కృష్ణ తేజ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో పనిచేస్తూ ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా వృద్ధాశ్రమంలో ఇవ్వడం. ఈ సాయిరాం చారిటీలో వృద్ధులకు మా మిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కృష్ణ తేజ అనే వ్యక్తి ఈ పల సరుకుల్ని, బియ్యంని వాళ్ళకి అందించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రగతి సేవా సంస్థ జరపటం కొత్త ఏం కాదు. ఇలాంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నాము. రెండోసారి ప్రగతి సేవా సంస్థతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇది రెండోసారి. దానం ఇచ్చినప్పటికీ అది కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది అనే నమ్మకం మనకి కొద్దిసేపు ఉంటుంది. అండ్ ఈ ప్రగతి సేవా సంస్థ ఇచ్చిన ప్రతి ఒక్క ధాన్యపు గింజని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తుంది అని నాకు 100% నమ్మకం ఉంది. అండ్ నేను వీళ్ళతో పాటు ఇంతకుముందు పనిచేశాను. అండ్ ఇక్కడ ఇవ్వడం మాత్రమే కాకుండా మొత్తం అందించడానికి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు పడే కష్టానికి. నెల్లూరులో హిజ్రాల గొడవల్లో రౌడీలోకి రంగప్రవేశం చేసి ఉన్నదంతా ఊడ్చుకుపోయారని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాల మధ్య గొడవ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాల వరకు వెళ్లింది. వారి గొడవల్లో రౌడీ మూకలు తలదూర్చి తమ వారికి చెందిన డబ్బు, నగలు కొల్లగొట్టారని వెంటనే న్యాయం చేయాలని వారు కోరారు. తారీఖు నైటు కొంతమంది రౌడీలు, గూండాలు నకిలీ హిజ్రాలు తీసుకొని వచ్చి ఇంట్లో దూరి జొరబడి కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది నెల్లూరులో. ఇది చాలా బాధాకరమైన విషయం. ట్రాన్జెండర్స్కి ట్రాన్జెండర్స్కి గొడవలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా రౌడీలు తీసుకొని వచ్చి కొట్టడం చాలా తప్పు. ఆ విధంగా ఇది మా యూనియన్లో చెప్పడం జరిగింది. యూనియన్ మొత్తం స్పందించడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ వచ్చారు. మేము వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాము. సిఐసార్ కానీ డిఎస్పీ సార్ కానీ సానుకూలంగా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము, మీకు న్యాయం చేస్తాము అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ నెల్లూరు జిల్లాలో రౌడీయిజం, దాదాగిరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. దీనికి చిన్న పెద్ద భేదం లేదు. ఏదీ లేకోకుండా ట్రాన్స్జెండర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు, బంగారు, నగలు ఇటువంటివన్నీ రౌడీలు ఇళ్ల మీద పడి దోచుకుంటూ ఉన్నారు.
గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువయ్యున్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. రవయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. రవయ్య రవయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. రవయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. మన పాలిచెర్ల గ్రామంలో వేరు చేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క దేవాలయంలో మహాగణపతిని, నందీశ్వర స్వామిని, అలాగే ధ్వజస్తంభమును నూతనముగా నిర్మించాలని సంకల్పించుకుని ఉన్నాము. స్వామివారి యొక్క మహాగణపతిని, ధ్వజస్తంభాన్ని, నందీశ్వరుణ్ణి ఆర్డర్ ప్రకారంగా తిరుపతికి వెళ్లి ఆర్డర్ ఇచ్చేసి వచ్చున్నాము. ఈ యొక్క నిర్మాణానికి అలాగే ప్రతిష్టకు కావలసినటువంటి ధన రూపేణ, వస్తు రూపేణ భక్తులు మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీ అందరూ కూడా ఈ యొక్క దైవ కార్యక్రమానికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పవిత్ర తిరుమల క్షేత్రంలో క్షమా ప్రాయశ్చిత్త పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఈ పూజలు జరిగాయి. నిషిద్ధ పదార్థాలు తెలియకుండా వాడి నైవేద్యాలు తయారు చేసి నివేదన చేసిన అపరాధానికి క్షమా ప్రాయశ్చిత్తం నిర్వహించారు. సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 75,300 రూపాయలు కాగా, 8 గ్రాముల ధర 57,520 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 7,190 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 94.40 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళి పండుగ నుండి ఉచితంగా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు.
గూడూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సిలికా క్వాడ్జీ మైనింగ్ పనులకు అనుమతులు ఇవ్వండి, మైనింగ్ లో పనులు లేకపోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారని గూడూరులో నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు. అక్రమంగా పొందిన మైకా పరంబోకు భూమిని యానాదులకు పంచాలి, సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని క్యాంపర్ ఢీకొనడంతో అశోక్ అనే వ్యక్తి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.